ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. పలువురు సెలబ్రిటీలు కరోనా కాటుకు బలైపోగా మరికొందరు ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదం నుండి సినీ ఇండస్ట్రీ తీరుకోక ముందే వరుస సంఘటనలు బాధిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి మందిరా బేడీ భర్త ప్రముఖ నిర్మాత రాజ్ కౌశల్ కన్నుమూశారు. దీంతో ఉత్తరాది సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 4:30 సమయంలో గుండెపోటు సంభవించి మరణించారు. డాక్టర్లను సంప్రదించే లోపే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిర్మాత రాజ్ కౌశల్ ఇక లేరనే వార్తను బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మృతి బాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటని అంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. బాలీవుడ్లో రాజ్ కౌశల్ అనే సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఫ్యార్మే, కభీ కభీ, షాదీకా, లడ్డూ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. కొన్నేళ్ల క్రితం నటి మందిరా బేడిని పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం ఫలితంగా ఒక కుమారుడు ఉన్నాడు. అంతేకాదు గతేడాది ఈ జంట ఓ బాలికకు దత్తత తీసుకుని గొప్ప మనసును చాటుకుంది. మందిరా బేడి పలు హిందీ చిత్రాల్లో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. దక్షిణాదిన తన ప్రతిభను చాటింది. చింబు నటించిన మన్మధుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాలో నటించి అలరించింది. నటి మందిరా బేడి ఫ్యాషన్ డిజైనర్ కూడా. ముఖ్యంగా అప్పట్లో దూరదర్శన్లో వచ్చిన శాంతి అనే సీరియల్లో ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు పలు క్రికెటర్ ప్రసార కార్యక్రమాలు హోస్టుగా కూడా వ్యవహరించింది. రాజ్ కౌశల్ మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న సినీ లోకం ఆయన సేవలకు కూడా గుర్తు చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ కరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.